టీడీపీ జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం ఈ నెల 23న రాజమండ్రిలో జరుగునుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగునుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో భవిష్యత్ కార్యక్రమాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. కార్యచరణ రెండు విధాలుగా ఉంటుందని, తాజా సమస్యలపైన ఓ కార్యచరణ, భవిష్యత్ కార్యక్రమాలపై ఇంకో కార్యచరణ ఉంటుందని జనసేన వర్గాలు తెలిపాయి. రెండు పార్టీలు ఇప్పటికే సంయుక్త కార్యచరణ కమిటీ సభ్యులను ప్రకటించాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా నాయుడు అందిస్తారు. దుర్గా నాయుడు, టీడీపీ జనసేన జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి తొలి సమావేశం అప్డేట్స్ ఏంటి? ఈ నెల 23వ తేదీన రాజమండ్రి వేదికగా టీడీపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశం జరగబోతుంది. అయితే ఈ రెండు పార్టీలు ఇప్పటికే ఆ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యుల్ని ప్రకటించారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు. ఐదుగురు సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి కింజారు అచ్చెన్నాయుడు, ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు అధ్యక్షుడిగా ఉంటారు. దానికి సంబంధించి ఐదుగురు సభ్యుల్ని టీడీపీ కూడా ప్రకటించింది. అంటే మొత్తం ఈ మొదటి సమావేశానికి సంబంధించి రాజమండ్రి వేదికగా ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగబోతుంది. అయితే ఈ మొదటి సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. ఇద్దరు నేతల అధ్యక్షన మొదటి సమావేశం జరుగుతుంది. తర్వాత కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించిన సభ్యులు రెగ్యులర్ గా వాళ్ళు సమావేశం అవుతుంటారు. అయితే మొదటి సమావేశం కాబట్టి ఏం చేయాలి, ఏ విధమైనటువంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలి, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పోరాటాలు చేసే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ముఖ్యంగా పొలిటికల్ వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, సీట్ల పంపకాలకు సంబంధించి వీటన్నింటికి సంబంధించి కూడా చాలా క్లియర్ గా అయితే ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రిలో సమావేశం జరగబోతుంది. అయితే ఎక్కడైతే పొత్తు ప్రకటించారో అదే రాజమండ్రిలో ఈ సమావేశం ఉంటుంది. అయితే మధ్యాహ్నం 2 గంటలకి సమావేశం ఉండబోతుంది. అయితే సమావేశం తర్వాత కార్యాచరణ అనేది పూర్తిగా రెండు పార్టీలు కలిసినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ అటు పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ ఇద్దరు కూడా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఎందుకంటే ఎన్నికలకు ఇప్పటికే సమయం దగ్గర పడుతుంది, ఇటు అధికార పార్టీ ఇప్పటికే ఎన్నికలకు సిద్దమవుతుంది, అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి నిత్యం ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి జనసేన టీడీపీ రెండు పార్టీలు కూడా పొత్తుగా ప్రకటించారు. కాబట్టి దానికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యాచరణ ప్రకటించాలి, ఇప్పటివరకు కూడా గత 40 రోజుల నుంచి కూడా చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా పూర్తిగా చంద్రబాబు కేసు చుట్టూ మాత్రమే పార్టీ నేతలంతా కూడా తిరుగుతున్నారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు కూడా ప్రస్తుతమైతే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబును విడుదల చేయాలి, అక్రమ అరెస్ట్ అంటూ కూడా నిరసన తెలియజేస్తున్నారు తప్ప పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదు. అయితే ఇక నుంచి పార్టీకి సంబంధించి పూర్తిగా కార్యక్రమాలు చేసేందుకు అటు టీడీపీ సిద్దమవుతుంది, దీంతోపాటు జనసేన పార్టీ కూడా సిద్దమవుతుంది. అయితే ఇక్కడి నుంచి రెండు పార్టీలు కూడా కలిసే ప్రతి కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి పోరాటాలు అయినా సరే ఈ రెండు పార్టీలు కూడా కలిసి చేసే విధంగా ఒక కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అయితే ఏ అంశాల గురించి ప్రస్తావించాలి, ఏ అంశాలను పోరాటాలు చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఈ నెల 23వ తేదీన జరిగే సమావేశంలో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ దుర్గా నాయుడు.